పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధి అంతర్గత మండలం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఇటీవలి పర్యాటకులను బెదిరింపులకు గురి చేసిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సెల్ ఫోన్, 2 బైక్లు, 2000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుగ్గ రామస్వామి ఆలయ ఆవరణలో ఇటీవలి కొందరు యువకులు, మహిళలు స్వామివారిని దర్శించుకోవడానికి రావడంతో వారిని బెదిరించి నగదు, సెల్ ఫోన్ లాక్కున్నారన్నారు ఏసీపీ ఉమేందర్. మరుసటి రోజు 20,000 రూపాయలను తీసుకురావాలని లేదంటే సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు గురి చేశారు. దీంతో బాధితులు అంతర్గాం పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను ఈరోజు కుందనపల్లి గ్రామ శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. సంఘటనను ఛేదించి నేరస్తులను పట్టుకున్నందుకు అంతర్గాం ఎస్ఐ శ్రీధర్, ట్రైనీ ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్ రవి, హోంగార్డు రామకృష్ణను ఏసీపీ అభినందించారు. అంటే ఒక 2 అబ్బాయిలు, 1 అమ్మాయి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దైవ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో ఒక 6 వ్యక్తులు ఒక 2 బండ్ల మీద వచ్చేసేసి, మీరెవరు, మీరు ఎందుకు ఇలా కూర్చున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫోటో ఇట్లా తీసేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక సెల్ ఫోను, తర్వాత 2000 రూపాయలు గుంజుకొని, మీరు కనుక 20,000 రూపాయలు రేపు తెచ్చిస్తేనే మేము ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాం, లేకపోతే సోషల్ మీడియా పెట్టాం అని చెప్పేసి బెదిరిచ్చినారు. దానికి సంబంధించి మనకు కంప్లైంట్ రాగానే ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసాం. తర్వాత అది ఎవరు చేశారని చెప్పేసి మనం చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన బండి నెంబర్ల ద్వారా ఇలా మార్నింగ్ నాగలమ్మ గుడి దగ్గర హనుమానస్వరంగా ఉంటే వాళ్ళని 6 గురు పట్టుకున్నాము. ఇందులో 5 మేజర్లు, 1 మాత్రం మైనర్ బాలుడు. ఈరోజు వీళ్ళందరినీ రిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఈ 5 ఎవరైతే మేజర్లు ఉన్నారో ఈ 5 మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. ఈ కేసును డిటెక్ట్ చేయడంలో తర్వాత ఎస్ఎస్ శ్రీధరు, తర్వాత పిఎస్ఐ మహేష్, కానిస్టేబుల్ రవి, హోంగార్డ్ రామకృష్ణలను వాళ్ళకు రివార్డు ఇచ్చి అభినందిస్తున్నాను.